హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ యాస్ట్రాజీకి స్వాగతం. అక్టోబర్ మంత్ అయితే అయిపోయింది, నవంబర్ మంత్ లైక్ నవంబర్ మంత్ లైక్ స్టార్ట్ అయిపోయాం. అక్టోబర్ అయిపోయింది కాబట్టి నా పిఎన్ఎల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ నచ్చినట్లయితే నేను ప్రతిరోజు రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేయను. ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు మాత్రం వీడియోస్ పోస్ట్ చేస్తాను. కావాలంటే మీరు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను వాడేది అయితే శూన్య. శూన్య అంటే ఫిన్వేషియం, మీకు తెలిసే ఉండొచ్చు. నేను ప్రీవియస్గా నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే, ఎందుకంటే ఏదైనా ఎవరైనా సరే ఒక ట్రేడర్ని వన్ డే వన్ మంత్ అలా చూసి మనం జడ్జ్ చేయలేం అతను ప్రాఫిట్లో ఉన్నాడు లాస్ట్లో ఉన్నాడు అని చెప్పేసి. ఒక క్వార్టర్ కానీ, 6 మంత్స్ కానీ, 1 ఇయర్, 2 ఇయర్స్ ఇలా కన్సిస్టెన్సీగా ఉంటే మాత్రమే మనం అతను ప్రాఫిటబుల్ ట్రేడర్ అనొచ్చు. ఒకవేళ నేను ఎలా నా ప్రాఫిట్ జనరేట్ చేశాను ప్రీవియస్ మంత్లో అని చూడాలనుకుంటే మీరు నా ఛానల్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్లోకి వచ్చేయండి. ప్లేలిస్ట్లోకి వచ్చిన తర్వాత నా పిఎన్ఎల్ అయితే ప్లేలిస్ట్ ఉంటుంది. పిఎన్ఎల్ దీంట్లో మొత్తం ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. నాకు ప్రీవియస్గా సెప్టెంబర్ పిఎన్ఎల్ లింక్ ఎలానో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చూడండి. ఓకేనా, ఈ మంత్ చూసుకుంటే ఫస్ట్ రిపోర్ట్స్ లేక ఫస్ట్ నేను వాడుతున్నది అయితే ఫిన్వేషియా. దీంట్లో 0 బ్రోకరేజ్ అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే నేను ప్రీవియస్గా 5 ఇయర్స్ వాడేవాడిని, అక్కడ నా ఎక్కువ బ్రోకరేజ్ వెళ్ళిపోయేది ఆల్మోస్ట్ 1.1% దాకా. 1 మంత్కి 1% కదా అనుకోవచ్చు, ఇయర్లీ 12% వస్తుంది. 12% అంటే 20 ల్యాక్స్కి 12% అంటే చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 12 ల్యాక్స్ ఎంతో సుమారు వస్తుంది ఇంటూ మనం చేసుకుంటే. 12 ల్యాక్స్ కాదు, ఇంకా తక్కువ వస్తుంది. ఓకే, ఇంకా చూడాలనుకుంటే డెరివేటివ్ పేనల్ రిపోర్ట్ ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఫ్రమ్ డేట్ వచ్చేసరికి నేను నవంబర్ సెలెక్ట్ చేస్తాను. ఏప్రిల్, మే, జూన్, జూలై, అక్టోబర్ ఫస్ట్ నుంచి ఈరోజు లాస్ట్ దాక నవంబర్ ఫస్ట్ అనుకోండి. ఈరోజు మనకి ఇంకా ఏ అయితే అయిపోలేదు కాబట్టి మనకి ఈరోజు అయితే చూపించదు. ఓకేనా, ఇంక్లూడ్ ఎక్స్పెన్స్ అండి. ఇంక్లూడ్ ఎక్స్పెన్స్ అంటే టిక్ మార్క్ ఉంది కాబట్టి మనకు ఎక్స్పెన్సెస్ అంతా కలిపేసి తీసేసి వస్తుందన్నమాట. ఓకేనా, ప్రాఫిట్. ఈ ఫిన్వేషన్ అనేది పెద్దగా అయితే ఉండదు. మన 5 ఇయర్స్లో 0 దాలో చూపించినట్లుగా బ్యాక్ ఆఫీస్ పోర్టల్ పెద్దగా ఉండదు. అంటే పెద్దగా అంటే మీకు క్లియర్ పిక్చర్గా ఉండదు, అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ అలా ఉండదు 0 దాలో అక్కడ అలా ఉన్నట్లు. ఎందుకంటే మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే మనం బ్రోకరేజ్ కట్టట్లేదు. మనం ఒక 0 దాలో కానీ వేరే దాంట్లో అయితే ఒక లాట్ బై సెల్ చేస్తే 40 రూపాయలు తీసుకుంటారు, జస్ట్ 40 రూపాయలు మాత్రమే 40 రూపాయలు తీసుకుంటారు. కానీ ఇక్కడ బ్రోకరేజ్ ఉండదు, ఇక్కడ జస్ట్ ఉండేది బ్రోకరేజ్ కదండి. ఇక్కడ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఏం ఛార్జెస్ ఉండవు. ఉండే ఛార్జెస్ వరకు డీపీ ఛార్జెస్ అంటారు. డీపీ ఛార్జెస్ అంటే వాళ్ళు తీసుకుంటారులే, సిడిఎస్లు తీసుకుంటారు. ప్లెడ్జింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటారు. ప్లెడ్జింగ్ అంటే పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనం ప్రతిరోజు ప్లెడ్జ్ చేయడం కదా, ఎప్పుడో ఒకసారి ప్లెడ్జ్ చేస్తాం కాబట్టి ప్లెడ్జింగ్ ఛార్జెస్ అనేది పెద్ద విషయం కాదు. అయితే ఇంకోటి ఏంటంటే ట్రేడర్స్కి అయితే ఆ ప్లెడ్జింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. 12 రూపీస్, 20 రూపీస్ పెద్ద ఛార్జెస్ కావాలని అయితే నేను అనుకుంటాను. ఓకే, ఇంకా నేను సెలెక్ట్ చేసాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రియల్ పిఎన్ఎల్ నాకు ఆల్మోస్ట్ 2 ఈ మంత్ 9000 మాత్రమే వచ్చింది. ప్రీవియస్ మంత్ చూసుకుంటే నాకు ఆల్మోస్ట్ 1 ల్యాక్ ఎంత వచ్చింది అనుకుంటా. ఈ మంత్ జస్ట్ 9000 వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ మంత్ మీరు నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఓకే, ఈ మంత్ ఇలా ఉంది కదా, ఎలా ఈ మంత్ ఇబ్రో ఎలా ప్రాఫిట్ చేసింటాడు, ఎంత ప్రాఫిట్ చేసింటాడని. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్ చేయట్లేదండి. ప్రతి మంత్ నా శాలరీ గవర్నమెంట్ చేయడానికి ఇది ట్రేడింగ్ అంటే ఒక రిస్క్ బిజినెస్. ఒక మంత్లో ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎలా నువ్వు క్యాపిటల్ గ్రో చేసుకుంటున్నావు అది మాత్రం పాయింట్. ప్రతి మంత్ ప్రాఫిట్లు ఎవరు ఉండరు. అంటే నేను ఈ మంత్ తక్కువ వచ్చిన ప్రాఫిట్ నేను చెప్పట్లేదు, ఎక్కువ వచ్చినప్పుడు కూడా ప్రాఫిట్ ఇదే చెప్పాను. ఎందుకంటే ప్రాఫిట్లు లాస్లు కామన్, అది తెలుసుకోవాలి ఖచ్చితంగా ట్రేడర్. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వడానికి అయితే ఫస్ట్ ట్రేడింగ్ అంటేనే మీ థింకింగ్ ఎలా ఉంది, మీ సైకాలజీ ఎలా ఉంది. ఓకేనా, ఓకే. ఈ మంత్ అయితే టోటల్గా 19K అయితే ప్రాఫిట్ ఉంది. బ్రోకరేజ్ తీసేస్తే బ్రోకరేజ్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 6-7K అంతకంటే ఎక్కువ ఉండదు అనుకుంటా. మోస్ట్లీ బ్రోకరేజ్ చూపించిన అవసరం అయితే ఉండదు. ఇది టోటల్గా డెరివేటివ్ పిఎన్ఎల్ అయితే ఈ మంత్ పిఎన్ఎల్ అక్టోబర్ పిఎన్ఎల్ అయితే. ఇంకా స్టాక్స్ ఈక్విటీలో నేను చేంజ్ కాబట్టి చూపించిన అవసరం లేదు. ఇంకా నేను ప్రతిరోజు మెయింటైన్ చేస్తాను కాబట్టి నా ఏదైతే ఏమంటారు ట్రేడింగ్ జర్నల్ అది చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇంకోటి అప్డేట్ చెప్పాడు మర్చిపోయాను, నేను ప్రీవియస్గా అయితే ఓవర్ నైట్ చేస్తున్నామని, ఇప్పుడు ఓవర్ నైట్ చేయట్లేదండి ఈ మంత్ నుంచి. ఎందుకంటే ఓవర్ నైట్లో ఆ స్ట్రాటజీ నాకైతే ఇయర్లీ 12-15% మాత్రమే ఇస్తుంది. దానికోసం ఎలా ఉంటుందంటే ఒకరోజు బిగ్ గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయినప్పుడు నాకు లాస్ వస్తుంది. ఆ లాస్ నా సైకాలజీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ఈరోజు నాకు గ్యాప్ డౌన్ అయింది, 20K లాస్ వచ్చింది అనుకోండి, ఓకే ఇయర్కి కలిసి నాకు ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆ రోజు లాస్ వచ్చిన వల్ల నేను డిసప్పాయింట్ అవడం కానీ దాని తర్వాత ఇంట్రాడేలు వచ్చిన ప్రాఫిట్ దాన్ని కవర్ చేసేయడం కానీ ఆ ప్రాఫిట్ని ఓవర్ నైట్ వచ్చిన లాస్ కవర్ చేయడం కానీ ఇలా అయితే నాకు సైకాలజీగా డిస్టర్బ్ అయింది. ఎందుకు బ్రో సైకాలజీ బాగుండాలంటావు అని అనుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం హ్యూమన్స్ అండి కాబట్టి మనం హ్యూమన్ ఖచ్చితంగా మనకు ఎమోషన్స్ అయితే ఉంటాయి. మీరు ఎంత కాదనుకున్నా ఒకవేళ ఎమోషన్స్ లేకుండా ఉండాలంటే మీరు గౌతమ బుద్ధుడు అయిపోవచ్చు. ఓకేనా, ఓకే. ఇది నా అక్టోబర్ పిఎన్ఎల్ అయితే అక్టోబర్ 3rd నుంచి అక్టోబర్ 31st. మనకు చూసుకుంటే
ఈ మంత్ పెద్దగా మనకు రిటర్న్స్ అయితే రాలేదు. అంటే ఈ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ చూపిస్తుంది కదా, 19 అక్టోబర్ వరకు నాకు ఆల్మోస్ట్ 4% ఆర్ఓ అయితే ఉంది. కానీ ఇక్కడ వరుసగా చూడండి బ్యాక్ టు బ్యాక్ లాసెస్ 7,000 టు 13,000 13,000 ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 1% లాస్ వచ్చింది. దాని తర్వాత 8K లాస్ వచ్చింది. అక్కడ మాత్రమే నాకు హ్యూజ్ ఇంపాక్ట్ అయితే పడింది. అక్కడ ఎందుకు అలా పడిందంటే మార్కెట్ అప్పుడు కన్సాలిడేషన్లో మార్కెట్ అప్పుడు వి షేప్ డబ్ల్యూ షేపు అన్ని అన్ని షేపులు వచ్చాయి. దానికోసం అని చెప్పేసి నాకు లాస్ అయితే వచ్చింది. ఓకే, ఇంకా నేను వాడుతున్న స్ట్రాటజీ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అది నేను లాస్ట్లో చెప్తాను, దాని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. దాని తర్వాత లాస్ట్ 2 డేస్ నాకు కొంచెం రికవర్ అయింది, లేకుంటే నేను బ్రేక్ ఈవెన్లో కాదు నెగిటివ్లో క్లోజ్ అయ్యానేమో. మీకు చార్జెస్ తీసేసి నాకు ఒక 10,000 అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు ఎంత వచ్చినా పర్లేదండి, 10,000 వచ్చినా పర్లేదు, 1 lakh వచ్చినా పర్లేదు. ఎందుకంటే నాకు నేను అది ఆ డబ్బులు తీసుకొని నాకు పెళ్ళై పిల్లలు నేను పోషించాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంత వచ్చినా నాకు పర్లేదు, నాకు ఏజ్ ఉంది కాబట్టి అంతలో నేను గ్రో చేసుకోగలను. ఓకే, ఆగస్టులో నాకు ఆల్మోస్ట్ ట్రేడింగ్ డేలో మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఆల్మోస్ట్ నాకు ఒక 6% వచ్చింది. సెప్టెంబర్లో 14%, 13%, ఇవి ఛార్జెస్ తీసేసుకోకుండా, ఛార్జెస్ తీసేస్తే ఒక 12, 10 అలా వచ్చిండొచ్చు. ఈ మంత్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 1%, టోటల్గా కలిపితే ఒక 10, 15, 17, 18, 19, 18 to 19% అలా అయితే ఉంటుంది. ఓకే, హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి 30,000 వచ్చింది, హైయెస్ట్ లాస్ వచ్చేసరికి 20,000 వచ్చింది. లాస్ ఇంట్రో ఈ మంత్ నుంచి చూస్తున్నాను, లాస్ ఇంట్రో. ఓకేనా, ఇంకా ఇది పొజిషనల్ గ్రాఫ్ అనమాట. పొజిషనల్ గ్రాఫ్ తీసుకుంటే ఇలా ఉంది చూడండి, ఇక్కడ ఎంత లాస్ వచ్చిందో ఈ దీనివల్ల అయితే నాకు ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇంట్రా లెక్ గ్రాఫ్ చూడండి అలా లేదనమాట, దానివల్ల అయితే నాకు సైకాలజీ ఎఫెక్ట్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఓవర్ నైట్ పొజిషన్స్ అయితే నేను ఆపేయాల్సి వచ్చింది. చూడండి, నేను ఆల్మోస్ట్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇప్పటికీ 70,000 ఉంది. పెద్ద నాకు పెద్ద ఆర్ఓఐ అనిపించట్లేదు కాబట్టి నేను స్కిప్ చేయడం జరిగింది. ఒకవేళ బ్రో నాకు చెప్పు స్ట్రాటజీ అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓవర్ నైట్ స్ట్రాటజీ అంటే ఎలా, ఎందుకు స్ట్రాటజీ వాడుతున్నానంటే ఫస్ట్ ఎడ్జ్ తీసుకుందాం. ఎడ్జ్ అంటే ఎందుకు వాడాలి అని మీకు డౌట్ వస్తే ఆ స్ట్రాటజీని ఎందుకు వాడుతున్నానంటే వాడే వన్ అంటే ఓవర్ నైట్లో ఎంతో కొంచెం డికే అయితే అవుతుంది, ఆ డికే క్యాప్చర్ చేయడానికి ఇంటర్డేలో ఎలానో నేను క్యాప్చర్ చేస్తాను కాబట్టి ఓవర్ నైట్లో క్యాప్చర్ చేయడానికి నేను ఒక స్ట్రాంగిల్ వేసేవాని. స్ట్రాంగిల్ ఎలా సెల్ చేస్తానంటే మీరు కావాలంటే యూస్ చేసుకోండి 35 to 45 ఈ రేంజ్లో ఉన్నాక మీకు కాల్ సైడ్ పుట్ సైడ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత హెడ్జెస్ 9 to 12 ఎంతన ఆ రేంజ్లో ఎంతన కానీ, ఎందుకంటే పర్ఫెక్ట్ నెంబర్ చెప్పట్లేదు ఎంతనే పర్వాలేదు తీసేసుకోండి. ఆల్మోస్ట్ 3 to 3:30 లోపల ఎప్పుడైనా ఎంటర్ అయిపోండి, 3:29 ఎంటర్ అయినా పర్లేదు, 3:10 ఎంటర్ అయినా పర్లేదు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ అవ్వ కానీ 9:15 కానీ 9:25 లోపల మీరు క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఫ్రైడే అవాయిడ్ చేయండి, ఫ్రైడే అంటే థర్స్డే అవాయిడ్ చేయండి. థర్స్డే అంటే థర్స్డే తీసుకుంటే ఫ్రైడే ఉంటుంది ఫ్రైడే కదా, కాబట్టి మీరు థర్స్డే అవాయిడ్ చేయండి. వెడ్నెస్డే తీసుకోండి ఖచ్చితంగా థర్స్డేకి. ఓకేనా, మీరు తీసుకోవాల్సింది ఎప్పుడెప్పుడు అంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే ఈ 3 రోజులు మాత్రమే తీసుకోండి. థర్స్డే ఫ్రైడే తీసుకోకండి, మండేకి ఫ్రైడే తీసుకుంటే అర్థం ఏంటి మండే కదా, మండేకి తీసుకోకండి. ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలంటే డ్రాడౌన్ తగ్గుతుంది ఈ 3 రోజులు తీసుకుంటే. ఇంకా డ్రాడౌన్ తగ్గాలంటే వెడ్నెస్డే థర్స్డే మాత్రమే తీసుకోండి. ఇంకా డ్రాడాలంటే జస్ట్ థర్స్డేకి మాత్రమే అంటే వెడ్నెస్డే తీసుకుంటారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇంకా ఇది చూసేసరికి ఇంట్రాడే గ్రాఫ్ దగ్గర నుంచి ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇలా ఉంది గ్రాఫ్. నేను వాడుతున్న స్ట్రాటజీ అనమాట, ఇది ఆల్మోస్ట్ ఇలా అయితే ఉంది గ్రాఫ్. పెద్దగా నాకు డ్రాడౌన్ అయితే కనిపించలేదు, జస్ట్ ఈ మంత్ మాత్రమే నాకు డ్రాడౌన్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా నా ఈ మంత్ పీఎన్ఎల్ అయితే. నేను ఇప్పుడు లాస్ట్ చెప్తాను అన్నాను కదా, అది వచ్చేసరికి చాలామంది ట్విట్టర్లోకి వచ్చేసరికి ఆల్గో స్ట్రాటజీ గురించి అడుగుతున్నారు. నేను చెప్పాను చాలామందికి, నేను ప్రతొక్కరికి రిప్లై అయ్యానని చెప్పేసి, ఎందుకంటే అతను నాకు రిప్లై ఇవ్వాలి, నాకు ఆల్గో చేసేసి అతను నాకు రిప్లై ఇవ్వాలి. అతను రిప్లై ఇస్తాము మీకు రిప్లై ఇవ్వగలను. ఇంకోటి ఏంటంటే అతని నెంబర్ మీకు నేనైతే మీకు ఇవ్వలేనండి, ఎందుకంటే నేను ఫస్ట్ నా సేఫ్టీ చూసుకోవాలి. సపోజ్ అతని నెంబర్ మీకు ఇచ్చాను అనుకోండి, మీరు అతను కాంటాక్ట్ అయ్యారనుకోండి, ఎవరు ఇచ్చారంటే నా పేరు చెప్తారు, అప్పుడు అతనే నాకు స్ట్రాటజీ క్రియేట్ చేయడు. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలామంది ఎలా ఉంటారంటే సైకాలజికల్గా అంటే ఎమోషనల్గా ఆలోచిస్తారు, అతను ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు అని చెప్పేసి నా మీద కక్ష కట్టుకొని నాకు డిస్లైక్లు కొట్టడం కానీ అలా చేస్తారు. మీకు డిస్లైక్ కాదు, మీరు రిపోర్ట్ చేసిన నాకు బాధ లేదు, ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్ అనేది నాకు రెగ్యులర్ ఇన్కమే కాదు కాబట్టి చూసింటారు. ఎప్పుడే కానీ నేను నా ఛానల్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అది చేయండి ఇది చేయండి నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే నాకు అవసరం లేదు. నా ట్రేడింగ్ వచ్చే మనీనే నాకు చాలు కాబట్టి నేను ఎప్పుడు కాబట్టి నా ఛానల్ మా వీడియోస్ కూడా మీరు రెగ్యులర్గా కూడా చూసింటారు. నేను మోస్ట్లీ జెన్యున్గానే ఉండడానికి ప్రయత్నిస్తాను, జెన్యున్గానే చెప్పడానికి నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తే నేను మోస్ట్లీ అలానే ఉంటాను, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, చెప్పాలనుకున్నది ఏంటంటే ఓకే ఇంకొక విషయం ఏంటంటే నా బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూపిస్తాను. బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అంటే ఆల్గోలో చేస్తాను అనమాట, ఆల్గో అంటే మాకు ట్రేడ్రాన్లో తెలిసిండదే. ఇవన్నీ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనమాట, డిఫరెంట్ స్ట్రాటజీస్కి డిఫరెంట్ బ్యాక్ టెస్ట్ అయితే చేశాను. ఇప్పుడు వాడుతున్న స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ అంటే దీని పేరు బాబ్జీ, బ్లేడ్ బాబ్జీ అయితే పెట్టుకున్నాను. ఓకేనా, నేను అది చూపిస్తాను చూడండి. ఇదనమాట ఆ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ ఆల్గో చేస్తాను. ఆల్మోస్ట్ నాకు ఆల్మోస్ట్ 90% వరకు నాకు మ్యాచ్ అయింది. ఏంటి 90% ఏం మ్యాచ్ ఏంటంటే నాకు రియల్గా జరుగుతున్న దానికి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్కి ఆల్మోస్ట్. ఓకే, ఇది స్ట్రాటజీ అంటే గ్రాఫ్ అయితే ఇలా ఉంటుంది. గ్రాఫ్ అంటే మన పోర్ట్ఫోలియో, మీరు ఒక్కరి నుంచి ప్రాఫిట్ అలా ఉంటుంది.
క్యాపిటల్ వచ్చేసరికి 4 లాక్స్ కాదు, 3 లాక్స్ కావాలా ఆల్మోస్ట్. ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ ది బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే 30 మంత్స్, 2020 నుంచి ఇప్పటి వరకు 6 లాక్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇంకోటి అంటే 6 లాక్సే ఉండదు, మనం లాట్స్ పెంచుకుంటే ప్రాఫిట్ వస్తే లాట్స్ పెంచుతాం కాబట్టి ఇంకా ప్రాఫిట్ అయితే పెరుగుతుంది. ఇదన్నమాట నేను స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను, మీరు కావాలి చూడండి. మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటంటే ఓవరాల్ టోటల్ ROI ఉంటుంది. ఇది చూడండి ఆల్మోస్ట్ 143% ఉంది. 143% ఆల్మోస్ట్ ఇయర్లీ యావరేజ్ మంత్లీ ప్రాఫిట్ వచ్చేసరికి యావరేజ్ మంత్లీ యావరేజ్ పర్ మంత్ యావరేజ్ మంత్ పర్ మంత్ ప్రాఫిట్ 5K ఉంటుంది, 5% ఉంటుంది. అంటే ఈ మంత్లో లాస్ రావచ్చు. ఇప్పుడు చూడండి లాస్ట్ మంత్ 10% ROI వచ్చింది, ఈ మంత్లో లాస్ రావచ్చు. కానీ అర్థం ఏంటి, లాస్ట్ మంత్ 5 ఈ మంత్ 5 వచ్చినట్లే కదా, అలా అనమాట. ఓకే, దాని తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే షార్ప్ రేషియో అనేది ఉంటుందండి. షార్ప్ రేషియో ఉంటే ఏంటంటే ఇప్పుడున్న వోల్టాలిటీకి మా స్ట్రాటజీ ఉన్న వోల్టాలిటీకి మీకు ఈ స్ట్రాటజీ ఎలా ఇస్తుంది, మార్కెట్లో ఉన్న స్ట్రాటజీ ఉన్న వోల్టాలిటీకి ఈ స్ట్రాటజీ ఎలా ఇస్తుంది మీ ప్రాఫిట్ అనేది మాత్రం మీకు షార్ప్ రేషియో. సింపుల్గా అర్థం చేసుకోవడానికి షార్ప్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు. ఎంత ఎక్కువ ఉంటే 10-20 ఉండదు, మోస్ట్లీ 3-4 దాకా ఉంటుంది. 4 ఉంటుంది చూడండి, బిలో 3 ఉందనుకుంటే ఓకే పర్లేదు, 3-4 ఉందనుకోండి ఓకే గుడ్. దాని తర్వాత 4 ఉంది, 4 తర్వాత ఉందంటే 4-4 తర్వాత ఉందంటే పైన ఉందంటే ఎక్సలెంట్ స్ట్రాటజీ అనమాట అది. ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ ఇది ఇదంత తక్కువ ఉంటుంది బెస్ట్ అనమాట. అంటే అంత వచ్చే తక్కువ లాస్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత పిఎన్ఎల్ చూసుకోండి, ఆల్మోస్ట్ నాకు నెగిటివ్ మంత్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ ప్రకారం. చూడండి ఇక్కడ 7% చూపించింది, కానీ అక్కడ 13% కదా, కొంచెం ROI ఎక్కువ చూపించింది. ఎందుకంటే నేను ఎక్స్పైరీ రోజు చెప్పాను కదా కొన్ని మాన్యువల్ ట్రేడ్స్ కూడా చేస్తాను కాబట్టి నాకు అంత. కానీ ఆగస్టులో ROI మ్యాచ్ అయింది, ఎందుకంటే అప్పుడు నేను ఎక్స్పైరీ డేస్ చేయలేదు కాబట్టి నాకు నేను రియల్గా చేసినప్పుడు ఇది బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ నాకు సేమ్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. స్ట్రాటజీ అయితే ఇలా అయితే బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. బ్యాక్ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే సింపుల్, టెస్ట్లో మీ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోండి, క్రియేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ముందు బ్యాక్ టెస్ట్ చేయాలంటే మీరు ప్లాన్ ఉండేది, కానీ ఇప్పుడు ఎలా కాదు, 30 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ మీకు ఒక 118 రూపీస్ అయితే అవుతుంది, 100 రూపీస్ ప్లస్ 18 రూపీస్ జిఎస్టీ, 18 రూపీస్ జిఎస్టీ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు రేట్ రిటర్న్లోకి వచ్చేసి ఇప్పుడు నాకు స్ట్రాటజీ చెప్పు స్ట్రాటజీ చెప్పని. ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే నేనే మదర్ తెలియసాను కాదండి, మీ ప్రపంచాన్ని వచ్చి ఉద్ధరించడానికి ఫ్రీగా స్ట్రాటజీ ఇవ్వడానికి అర్థం చేసుకున్నాను అనుకుంటాను. మీరు మిమ్మల్ని ఏందో నేను అనాలని అనట్లేదు. ఎందుకంటే సపోజ్ మీరు ఎగ్జాంపుల్గా బైక్లో మీరు వెళ్తున్న రోడ్లో దాగుంటే ఒకడు అడక తింటాడు, అంటే బిచ్చం ఎత్తుంటాడు, అతను ఫ్రీగా మీకు డబ్బులు మీ దగ్గర ఉంటుంది, 1 రూపీ ఇవ్వడం వల్ల మీకేం కాదు, కానీ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి నేను, ఏం బ్రో ఏం పా కాలు చేతులు బాగున్నాయి కదా, మీ ఏం కర్మ పని చేసుకోవచ్చు అంటారంటరా, నేను కూడా అలా అంటాను. అంటే నేను డై సూటిగా అంటున్నాను అనమాట, అర్థం చేసుకోవడం కాదు పెంచండి. ఇలా అన్నిన తర్వాత చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఏంది ఇప్పుడు ఇలా అన్నాడు, ఛానల్కి ఎందుకు చూడాల్సుకో ఎందుకు చూడాలి, ఛానల్ రిపోర్ట్ కొట్టచ్చు, అన్సబ్స్క్రైబ్ కొట్టాలనుకుంటారు, దాన్ని ఎమోషనల్గా ఆలోచించమంటారు. అలా అనుకో అలా ఆలోచించండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఆర్ సుందర్ అన్నాడు, అతను పోయి మీరు అడగలరా నాకు స్ట్రాటజీ చెప్పు తా అని అడగలేరు, ఎందుకంటే అతను చెప్పడు, అతను మీరు ఏం అనలేరు కాబట్టి. కాబట్టి నాలాంటివన్నైతే ఈజీగా అనొచ్చు, ఏం కాదు కాబట్టి ఈజీగా అనేస్తారు. నేను రియల్ లైఫ్లో అయినా సరే ట్రేడింగ్లో అయినా సరే ఎమోషనల్గా ఆలోచించడం మానేయండి, రేషనల్గా ఆలోచించండి. ఓకే అప్రూవ్ అలా అంటున్నాడు, సపోజ్ నేనే ఆ స్టేజ్లో ఉంటే స్ట్రాటజీ ఇచ్చేవన్నా అని మీరు ఆలోచించండి. ఇప్పుడు అనిపిస్తుంది బిగినర్ స్టేజ్లో నాకు అనిపించేది ఓకే ఫ్రీగా స్ట్రాటజీ ఉంటే ఇచ్చేద్దాం ఏముంది, కానీ ఒక రేంజ్ వచ్చిన తర్వాత స్ట్రాటజీ ఎవ్వరికి ఎవరు చెప్పరు. అంటే చెప్పారంటే నేను చెప్పాలని చెప్పట్లేదు, దీనికంటూ నేను ఫీజు తీసుకున్నాను అనుకుంటాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను కష్టపడిన నాలెడ్జ్ని ఫ్రీగా ఇప్పుడు నాకు అతను నా ఫ్రెండో కాదు, నా కొడుకో కాదు, ఎవరు కాదు, ఎందుకు షేర్ చేస్తాను అనుకుంటున్నారు, అది చాలా తప్ప ఆలోచించకండి. కాబట్టి నేను అంతా కొంచెం ఛార్జ్ చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక ఈ స్ట్రాటజీ ఇవ్వడానికి అయితే ఒక 10K అయితే ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను, 20K అనుకున్నాను కాబట్టి అనుకున్నాను. కానీ నేను నైట్ అనుకున్నాను అంతెందుకు ఛార్జ్ చేయడం, ఎందుకంటే నేను బిగినర్ టైంలో కూడా అలా అనుకునేవాడిని, ఎందుకు అంత నేను ఒకవేళ అలా ఉంటే అంత ఛార్జ్ చేయకూడదు అనుకున్నాను అంత. కాబట్టి నాకు అలా అంత 20K వద్దనిపించింది, 10K అనుకున్నాను. అంటే నేను స్ట్రాటజీ తీసుకోండి బ్రో అని నేను రిక్వెస్ట్ చేయట్లేదు, మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి, లేకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన నాకు బాధలేదు, కానీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి, అడుగుతున్నారు కాబట్టి అని కాదు, కానీ చాలామంది లాస్లో ఉంటారు నాకు తెలుసు, ట్రేడింగ్ అంటే చాలామంది లాస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి స్ట్రాటజీ ఉపయోగపడుతుందేమో అని వాళ్ళు అనుకో ఉండొచ్చు. ఎందుకంటే నా ప్రీవియస్గా నాకు బ్యాక్ టెస్ట్ నేను పిఎన్ఎల్ చూపిస్తాను కాబట్టి అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది చాలా అంటే చాలామంది అడుగుతున్నారు స్ట్రాటజీ ఏంటి బ్రో స్ట్రాటజీ ఏంటి బ్రో అని, చాలామంది రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే అందుకే అనమాట, కొన్ని క్లూ అయితే ఇవ్వగలను స్ట్రాటజీ అంటే అలా అని చెప్పగలను, కానీ టోటల్గా నా స్ట్రాటజీ అయితే నేను ఇవ్వలేనండి, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కావాలంటే ట్విట్టర్లో మీకు రిటైర్ ఇస్తాను, డిఎం చేయండి. స్ట్రాటజీ కావాలంటే 10K పర్ మంత్ పర్ పర్సన్ ఛార్జ్ చేద్దాం అనుకుంటాను. దాంట్లో ఏంటంటే స్ట్రాటజీ నేను ఆల్కోల్ నేను ప్రొవైడ్ చేపిస్తాను, నేనే క్రియేట్ చేసి నేనే ప్రొవైడ్ చేపిస్తాను, బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఇస్తాను, దాని తర్వాత జూమ్ క్లాస్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నేను పేపర్ మీద తెచ్చి మీకు పాంప్లెట్లో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేయను, ఎందుకంటే నేను అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను అంతే. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇష్టం, అదేంటో. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇతను కూడా బిజినెస్ మ్యాగ్నెట్ అని అనుకోకండి, ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాగ్నెటే, నాకు తెలియదు అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో,
మీరు నన్ను తిట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఉంది, ఎలానో మీరు తిట్టచ్చు. నేను కామెంట్ డిలీట్ చేయను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.